కోర్టులో లోకేష్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు హైకోర్టులో వినిపించారు. ఈ రోజు కూడా వాదనలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు, నారా, లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ CID కోర్టు మెమో దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో లోకేష్ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు హైకోర్టులో వినిపించారు. ఈ రోజు కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, నీలిమ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ ఉంది. లోకేష్ ను ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో A14 గా చేరుస్తూ CID విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడంతో లోకేష్ తరపు న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. 3 రోజుల క్రితం ఈ పిటిషన్ ఫైల్ చేయగా ఈ రోజు విచారణలో మూడో నంబర్ గా లిస్ట్ లో ఉంది. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై వాదనలు సాగుతున్నాయి. ఈ రోజు కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. మొన్నటి వరకు కూడా చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా, CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. ఈ రోజు కూడా వాదనలు ప్రభుత్వం తరఫున CID నుంచి వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2:15కు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇక్కడ ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ రామారావు.